పోయిన సంవత్సరం కూడా మనం మొత్తం ఈ తోటలు ప్రతి ఒక్కరు తీసేసినారు సార్. మనం తీసేయలే, వైరస్లు ముడతలు ఎక్కువ వచ్చేసి పూర్తి ఖరాబ్ అయిపోయినాయి సార్ తోటలన్నీ. మంది పోయిన సంవత్సరం 4 ఎకరాలు 14 లక్షలు వచ్చింది సార్. రైతుకి పంట ఎక్కువ అయితే సంతోషం, మాకు మందులు ఇచ్చిన వాళ్ళకి సంతోషం ఉంటే అది మాకు సంతోషం. రేట్ లేకుండా పంట పండితే పంట ఉండాలి, రేటు ఉంటుంది ఉండకపోతుంది మన చేతులు కాదు, పంట పండించేది మన చేతులు ఉంటాయి. చేద్దాం పంట ఎక్కువ వచ్చిందంటే ఒక కేజీకి ఒక 5 రూపాయలు తగ్గిన ధర తగ్గి పంట రాలేదంటేనే లాస్ అయిపోయింది. ధర తక్కువ ధర ఎక్కువ ఉన్నా కూడా పంట రాలేనప్పుడు మనం ఏం చేస్తాం సార్? మెయిన్ మన టార్గెట్ ఏంటంటే పంట పండియాలి, పంట దిగుబడి ఎక్కువ తీయాలనేది నాకు లేదు సార్. ఈ వెరైటీ అసలు మొత్తం కాయ ఎక్కువ సార్, ఆకు తక్కువ సార్, ఈ చెట్టుకి ఈ చెట్టు ఆకు తక్కువ కాయ ఎక్కువ సార్. ఇదే అంత ఊరుతో సార్, ఇంకా 5 డేస్ సార్ కటింగ్, ఇంకా 5 రోజులు ఉంది సార్ కటింగ్. 5 రోజుల కల్లా మొత్తం మంచి బాగా నారపోయిలోనే 10 ప్యాకెట్లు వస్తే 3 ప్యాకెట్లు నారపోయి అనేది అదే ఇది విత్తనంతో వచ్చేది. తెగులు వేరు రంగు ఉంటది, ఇది వేరు రంగు ఉంటాయి. ఇంకా ఏ సెట్ ఏడు ఉన్నాయి అయినా తక్కువ సార్ ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం నాటే విధానంతో ప్రాబ్లం నాటేటప్పుడు కూడా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే మాత్రం అట్లానే అవుతాయి. ఇలా ఉండాలి, ఈ ఏరు ఇట్లా ఇట్లా కింద కూడా ఉంటుంది సార్. అంటే మధ్యలో ఉంటాయి, ఇంకా ఇంకా తల్లి వేరు కడిగితే తెలిసి కడిగితే మంచిగా కనబడుతుంది. అది ఏమైతాయంటే మధ్యలో పెట్టి మనం అది పెట్టేటప్పుడు ఇది ఇట్లా బెండ్ అయితే బెండ్ అయితే బెండ్ బెండ్ కూడా ఏం లేదు సార్. బెండ్ నాటేటప్పుడు కూడా నిదానంగా నాటించుకుంటాం సార్. మనం వాడుతున్నాం కదా, వాళ్ళు అడుగుతారు ఇవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎట్లా వస్తున్నాయా అంటే ఇవి ఎక్కువైనా అని చెప్తే ఈ సంవత్సరం కొద్దిగా తగ్గింది సార్. మార్కెట్ పోతుంది కదా మనది, వేరే వాళ్ళు కూడా అదే సీడే నాటుతున్నారు కానీ మన క్వాలిటీ లేవు. మార్కెట్ లో ప్రాబ్లం అయింది, అది కూడా బ్లాక్ వస్తుంది సార్. అది బ్లాక్ వస్తుంది, బ్లాక్ మన ముందులకి వైట్ వస్తుంది సార్. కాయ మన ముందులు వైట్ వస్తాయి, ఇది తక్కువ కాదు చెట్టు ఇంకా డెవలప్ కాదే అంతట్లేదు సార్. ఏ చెట్టు తక్కువ లేదు, ఒక చెట్టుకి ఒక చెట్టు మించి ఒక చెట్టు ఉంటది.
అందుకే దీనికే చూడాలి వినోదము. స్టార్టింగ్ ఇట్లా వస్తుంది అంటారు అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిందంటే ఆటోమేటిక్ హీట్ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా స్టార్ట్ అయింది చూడు సార్, ఇది వచ్చింది పోయింది, ఇది కొద్దిగా స్టార్ట్ అయింది, ఇంక రెండు మూడు రోజులకి ఆట అయిపోతుంది. మూడు రోజులని ప్రసక్తే లేదు సార్. ఇప్పుడు ఇక్కడ కాయింది చూడండి చూడండి చూడండి, అసలు డ్రాప్ లేదు ఇంకా. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా ఇది లాస్ట్ ఎండ్ ఇగుసు చూడండి, పింజ ఎక్కడ దులుపుకోవట్లేదు, చెట్టు వస్తూనే ఉంది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.